మోడీ వెనక్కి తగ్గుతారు, ఉద్యమాల తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది, కోర్టు ద్వారా వెనక్కి తగ్గుతుంది అంటే క్రమంగా సీన్ మారుతోంది. మొన్న ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో కోర్టు కూడా అతిగా జోక్యం చేసుకోవట్లేదు. ఇంకోటి, మీకు ఏ వెసులుబాటు కావాలో చెప్పండి అంటే వెసులుబాటు ఏంటో కాకుండా చట్టమే రద్దు చేయమన్నటువంటి డిమాండే ఇక్కడ నిర్హేతుకమవుతుంది. ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు డైరెక్ట్గా పార్లమెంట్ వేదికగా నేను రాజ్యసభలో కానీ ఇప్పుడు లోక్సభలో కానీ తేల్చి చెప్పేశారు. ఇప్పటికే ఉన్న వ్యవసాయ మార్కెట్ల మీద ఎట్లాంటి ఆంక్షలు లేవు, దేశ ప్రగతికి కొత్త సాగు చట్టాలు అవసరమే, సమాజంలో మార్పు కోసం మరిన్ని కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది, కాలం చెల్లిన చట్టాలతో దేశం ముందుకెళ్లడం కష్టం, కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఒకలా రాజ్యసభలో మరోలా ప్రవర్తిస్తుంది, ఈ చట్టాల మీద కాంగ్రెస్ నేతలే గందరగోళంలో ఉన్నారు, సమాజంలో మార్పు కోసం ప్రగతి కోసం ఎందరో ప్రయత్నించారు, వైవిధ్యభరితమైనటువంటి దేశంలో ఏ నిర్ణయానికైనా 100% ఆమోదం రాదు, ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి కలిగించే నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు నడవాలి, దానికి ఆ సంస్కరణల విషయంలో వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అవి రైతులకు ప్రయోజనకరమైనటువంటివే, అది ఆచరణలోనే తెలిసేటువంటి అంశం, దాంట్లో కొంతమంది వ్యతిరేకించినంత మాత్రాన వెనక్కి తగ్గేటువంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. సేమ్ టైం ఇది రైతుల ప్రయోజనానికి ఉద్దేశించిన అన్నటువంటి తేల్చి చెప్పారు. అంటే ఉద్యమాలతో వెనక్కి తగ్గించాలని చూస్తే సిఏఏ విషయంలో వెనక్కి తగ్గలేదు, కాశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గలేదు, అలాగే అస్సాంలో ఎన్ఆర్సీ విషయంలో వెనక్కి తగ్గలేదు, ఇప్పుడు త్రిబుల్ తలాక్ విషయంలో వెనక్కి తగ్గలేదు, తాజాగా ఇప్పుడు ఈ విషయంలోనూ వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని నరేంద్ర మోడీ తేల్చి చెప్పేశారు పార్లమెంట్ వేదికగా.